ప్రధానంగా మహిళలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కనిపించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా గతంలో పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు, పాదయాత్రలో నిలబడ్డారు, నడిచారు, ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, తర్వాత పాదయాత్ర కొంత విరామం ఇచ్చారు, ఆ ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. పాదయాత్ర తర్వాత ప్రాంతాల ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు ఢిల్లీ మెట్లు ఎక్కబోతున్నారు, ఎర్రకోట దగ్గర ధరణికోట నుంచి ఎర్రకోటకి వెళ్ళి అమరావతి నినాదాన్ని అక్కడ కూడా ఇవ్వబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అమరావతి రాజధానిగా ఉండాలని నినాదాన్ని అయితే చెప్పబోతున్నారు. ఉద్యమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు. మూడేళ్ళు అయింది, మూడేళ్ళ నుంచి అనేక ప్రభుత్వం అనేక నిర్బంధాలను ప్రదర్శించి కానీ నిర్బంధాన్ని తట్టుకుని మహిళలు అయితే నిలబడ్డారని చెప్పి మనం చెప్పొచ్చు. గతంలో పాదయాత్ర సందర్భంలో కూడా మనం చూసాము, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ప్రభుత్వ నిర్బంధాలను అయితే అధిగమించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, గతంలో పాదయాత్ర నిలిపివేశారు, ఉద్యమాన్ని ఆగిపోయిందని చెప్పి కొంతమంది ప్రచారం చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వ అధినేతలు. అయితే ప్రచారం ఒక పక్క ఉండగానే అమరావతి నుంచి ఢిల్లీకి ఈరోజు వెళ్ళబోతున్నారు, ఏంటి మీరు? జయ అమరావతి. మేము ఆ రోజు పెద్దలందరూ కోరితేనేనండి మేము పొలం ఇచ్చింది. మేము పొలం ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులమండి. మమ్మల్ని ఏ నిరసన పెట్టుకున్నా కూడా ఎన్నో అడ్డంకులు పెడతారండి. దేనికండి, మేము పెద్దలను నమ్మాము. ఆ రోజు పొలం ఇచ్చాము, ఎకరం ఇస్తే 75% ప్రభుత్వానికి ఇచ్చాం. 25 సెంట్ అండి మాకుంది. కనీసం ఆ ప్లాట్ కూడా ఎక్కడుందో కూడా అర్థం కానీ మానసిక క్షోభ అనిపిస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎవరు ఎంత ఒక్క పిలుపు ఇచ్చినా కూడా మేము నిరసన చెప్పడానికి మేము ఎక్కడికైనా మేము బయలుదేరగలము. మేము ఆ రోజు రోడ్డు ఎక్కిన రోజు 17 రోజు 3 సంవత్సరాల నాడు మేము బయటకు కూర్చున్నాం. ఆ రోజు మేము చచ్చిపోయామండి. కానీ మేము ఇప్పుడు ఎందుకు బతుకుతున్నాం తెలుసా? రాష్ట్ర ప్రజలు బ్రతికిస్తున్నారు మమ్మల్ని. భూములు ఇచ్చారు, రాష్ట్రం కోసం మీరు పనిచేయాలమ్మా. మీ బిడ్డల కోసం కాదు, మా బిడ్డల కోసం పనిచేయాలని మా మమ్మల్ని పాదయాత్రలు ఎంతోమంది ప్రతి బిడ్డల్ని నడిపించారు ముందు. దేనికి మనిషిగా ఉన్నప్పుడు ఒక రాజధాని కట్టుకోవాలి. మా సంకల్పం గొప్పది, మేము భూములు ఇచ్చిన సంకల్పం గొప్పది. అది ఏ రోజుకు ఇంకా 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు, కానీ రాజధాని పూర్తి చేసే వాళ్ళు వస్తారు. మాకు అందరు సంఖ్యభావం చెబుతున్నారు. ఎవరు చెబితే మాకు సంఖ్యభావం వాళ్ళని మమ్మల్ని విధ్వంసంగా మొదలుపెట్టారు. కానీ మేము మాత్రం మేము ఈ ఉద్యమం ఆపేదే లేదు. గెలిచేదాకా రాష్ట్ర రాజధాని కోసమై మేము ఈరోజు మా అందరి కోసం మేము కష్టపడాలని మేము చలిని కూడా మేము లెక్క చేయం, మా ప్రాణాలు లెక్క చేయం. జయ అమరావతి, జయ అమరావతి. ఇదే చెప్తున్నారు, భూములు ఇచ్చేము గతంలో. ఆ భూములు ఎకరానికి 25 సెంట్లు వీళ్ళకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ 25 సెంట్లు కూడా ఎక్కడున్నాయో, తమ ఏ పొలాల్లో ఉన్నాయో సరిహద్దులు కూడా తెలియని పరిస్థితి అయితే మాకు ఇక్కడ ఉందని చెప్పి మహిళలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉద్యమానికి సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళంతా కదులుతున్నారు. అది ఎముకలు కొరికే చలి ఉన్నా కానీ ఆ చలిని కూడా లెక్క చేయకుండా వెళ్ళే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అమరావతి ఉద్యమంలో మనం చూసాం, రామచంద్రాపురంలో ఒక ఘటన జరిగింది. పోలీసుల తోపులలో మహిళ గాయపడింది. దాదాపు 2 రోజులు 3 రోజుల పాటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స తీసుకున్నారు. మెడకి ఒక బెల్ట్ వేసుకొని ఆవిడ ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉంది. అయితే ఉద్యమం దాదాపు 4 రోజుల కాలమైనా మళ్ళీ ఆవిడ మళ్ళీ నేను అమరావతి ఉద్యమం కోసం ముందుకెళ్తానని చెప్పి వెళ్తున్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అక్కడ రామచంద్రాపురంలో ప్రభుత్వం నిర్బంధం ప్రదర్శించింది, పోలీసుల కక్షత్వానికి మీకు కొన్ని దెబ్బలు కూడా అయ్యాయి, గాయాలు అయ్యాయి, మెడకు కూడా తీయకుండా మళ్ళీ ఉద్యమంలోకి రావడానికి కారణం ఏంటి? మేము పోరాటానికి అమరావతి, ఒకే అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కోసం మేము ఎంత పోరాడుతున్నాము. కానీ మమ్మల్ని ఎక్కడికెక్కడికి రామచంద్రాపురం అక్కడ ఎంత ఆటంకం పరిచాడో, ఒక డిఎస్పి మమ్మల్ని అంత చికాకు చేసి మేము ఏ వాళ్ళు ఏ చికాకులు చేసినా ఏదైనా సరే ఆ సీఎం నోటుకుంటా ఈ ఒకే రాజధాని అన్నదాకా మళ్ళా గెలిచినా మళ్ళా వచ్చినా ఇది వదలము, ఇది వదిలే పట్టు కాదు. నడువులు ఎరగొట్టుకున్నా, కాళ్ళు ఎరగొట్టుకున్నా, మెళ్ళు ఎరగొట్టుకున్నా ముసలాళ్ళని ఎరగొడతావు. పిల్లలు తరతరాలు ఎరగొట్టలేవుగా నువ్వు. 29 గ్రామాలకు మేము రాలేదు, మా భవిష్యత్తు ఆగమైద్దని మాకు లేదు. 5 కోట్ల ఆంధ్రులకి రైతు భూమి ఇచ్చి నడువులు ఎరగొట్టుకొని అల్లకల్లాలు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత అల్లకల్లాలు చేసినా ఎన్ని పోస్టులు పెట్టుకుంటున్నారో జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు ఆ పోస్టులు అవసరమా? ఏమద్దు, అందరి పేద బిక్క అందరి నోటికాడు కూడు. నువ్వు ఎవరి నోటికాడు కూడు లేకుండా చేస్తున్నావు, పేదవాళ్ళ నోటికాడు కూడే నువ్వు తెస్తున్నావు. రైతుకేమి, రైతు కదాడు, రైతు బాగానే ఉంటాడు, పేదవాళ్ళం మేము. జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి రాజధాని కోసం పోరాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. ప్రతి బోగీలో దాదాపు జెంట్స్ కంటే కూడా ఎక్కువ మంది మహిళలు ఈరోజు అమరావతి ఉద్యమంలో ఢిల్లీ కేంద్రంగా వెళ్ళిపోతున్నారని
చెప్పి మనకైతే తెలుస్తుంది. ఉద్యమం మరింత మరొక మెట్టెక్కిందని చెప్పి చెప్పొచ్చు. మూడేళ్లు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 17కి మూడేళ్లు కాబోతున్న నేపథ్యంలో అమరావతి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి ఢిల్లీ రాజధానికి బయలుదేరిందని చెప్పి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దాదాపు 2000 మంది ఈ స్పెషల్ ట్రైన్ ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు. కెమెరా పర్సన్ విశాఖతో సురేంద్ర విజయవాడ నుంచి.